శ్రీధర్ గారు ప్రస్తావించిన అంశాలు అసలు పోటీయే లేదు, మీకు అసలు ఇల్లులే లేవు, మీ ప్రచారాలు ఏమీ లేవు, ఏదో ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో కూడా తెలియదు, ప్రజలు ఎందుకు నమ్మాలి అని. మీ వాయిస్ మ్యూట్ లో ఉన్నట్టుంది, ఒకసారి చెక్ చేయండి ప్లీజ్. ఓకే అండి, ఒకసారి మీరు కనుక మీ కెమెరా డౌన్ చేసి కనుక చూపించగలిగితే ఇదిగోండి, ఇది నా పార్టీ పేరు జనసేన. ఎవరి దగ్గర నుంచి లాక్కోలేదు, సొంతగా మా అధ్యక్షులు వారు పార్టీని పెట్టి ఆయనే పార్టీ నడుపుతున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ లాగా లాక్కున్న పార్టీ కాదు. ఇందాక ఆయన తెలుగుదేశం 1, తెలుగుదేశం 2, తెలుగుదేశం 3 అని చెప్పి మాట్లాడారు కాబట్టి దానికి మాత్రమే ఆన్సర్ చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు లాగా తెలుగు చదువుకోవడం కనుక రాకపోతే నేనే తెలుగు చదివి చూపిస్తా జనసేన. అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఇల్లు లేదు అన్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఇల్లు లేదు అని మీ నోళ్ళతో మీరే అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్యాకేజ్ ఇప్పించారు, అందుకే మంగళగిరిలో ఇల్లు ఉంది, పార్టీ ఆఫీస్ ఉంది, స్థలం ఉంది, పొలం ఉంది అని చెప్పేసి మీ వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. రెండింటిలో ఏది నిజం ఏది అబద్ధం? స్థలం ఇచ్చారు, పొలం ఇచ్చారు, చాలా సంతోషం మీరే ఒప్పుకున్నందుకు. ఇల్లు లేదు అన్నాను అన్నానండి, మీలాగా మీ కాంట్రవర్సీ తెలివితేటలు నా దగ్గర చూపించుకొని మీరు అన్నట్లుగా అన్నారు. ముందు ఆపదండి, మీరు అన్నారు, ఇప్పుడే అన్నారు, వాళ్ళు ఇచ్చారు అన్నారు, మీరు పుచ్చుకున్నారు అన్నారు. ఓకే ఓకే ఓకే, జూమ్ లో ఉన్నారు కదా, బ్రేక్ అవుతుంది మీరు మాట్లాడితే. అరుణ గారు మీ వాయిస్ మ్యూట్ అయింది, మాట్లాడండి. మీరు అన్నట్లుగా నేను చెప్పాను, రెండిట్లో ఏది క్లారిటీయో మీరు మీ పార్టీ వాళ్ళు డిసైడ్ చేసుకో, ప్రజలకు ప్రకటించండి. అలాగే నేను అన్న విషయం ఏంటి అంటే పెద్ద పెద్ద సెన్సేషన్ కార్యక్రమాలు జరిగితేనే మీడియా వేసిద్ది, మీడియాకి అట్లాంటివే కావాలి, కానీ గ్రౌండ్ లో వ్యతిరేకత ఉంది కాబట్టి అది కంప్లీట్ గా మాకు వర్క్ అవుతుంది అని ప్రతి ఊర్లోనూ తెలుగుదేశం అండ్ జనసేన ఈ రోజుకి జెండాలు పట్టుకొని ఎవరి మేనిఫెస్టో వాళ్ళు ప్రతి ఊర్లోనూ తిరుగుతూనే ఉన్నారు, ప్రతి ఊర్లో ఓటర్ వెరిఫికేషన్ చేసుకుంటూనే ఉన్నారు, ప్రతి ఊర్లోనూ గ్రౌండ్ సర్వేలు గ్రౌండ్ ప్రోగ్రామ్లు చేసుకుంటూనే ఉన్నారు. ఇవన్నీ కనిపించవు మీడియాకి కానీ ఏదైనా మీలాంటి పెద్ద పెద్ద పార్టీలకు కానీ కనిపించవు కాబట్టి దాని గురించి నేను చెప్పాను. అధ్యక్షుల వారు ఆల్రెడీ ఇటలీలో వాళ్ళ అన్నయ్య గారు కొడుకు పెళ్లికి వెళ్ళి అక్కడ ఉంటే ఇరాక్ లో వెళ్ళి ఉంటే లేరు అని చెప్పేసి అంటే ఎలా దాని గురించి మాట్లాడాలి? జగన్మోహన్ రెడ్డి గారేమో ఇక్కడ జీటీ సమ్మిట్ జరుగుతూ ఉంటే, G20 సమ్మిట్ జరుగుతూ ఉంటే లండన్ వెళ్ళి రావచ్చు, దాని గురించి క్వశ్చన్ చేయరు మీరు మీడియా మిత్రులు గానో లేదంటే పార్టీ ప్రతినిధులు గానో మీరు క్వశ్చన్ చేయరు. ఆంధ్ర రాష్ట్రం ఉపయోగపడే గురించి మీరు మాట్లాడరు. ఆ ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్ళు పెళ్లిళ్ళకి వెళ్తే మాత్రం క్వశ్చన్ చేస్తారు, ఆంధ్రప్రదేశ్ లేరు అంటారు. G20 అనేది రాష్ట్రాలు కాదమ్మా, G20 అనేది దేశాల గురించి, దేశాల మధ్యలో జరిగే మీటింగ్ అది. G20 అనేది దేశాల మధ్యన జరిగిన మీటింగ్ అది, రాష్ట్రాల మధ్య జరిగిన మీటింగ్ కాదు అది. అక్కడ వాళ్ళ ప్రెజెంటేషన్ వాళ్ళు ఇచ్చుకున్నారు, మాట్లాడారండి. మన ముఖ్యమంత్రి గారు మాత్రమే లండన్ లో వెలగబెట్టారు కాబట్టి ఆ విషయం అందరికీ తెలుసు. మళ్ళీ దాని గురించి ప్రత్యేకించి కొత్తగా మాట్లాడుకుని దాని టాపిక్ డైవర్ట్ చేసుకోవాల్సిన అవసరం G20 తరఫున మన అందరి తరఫున నరేంద్ర మోడీ గారు రిప్రజెంట్ చేస్తున్నారు అమ్మా, భారతదేశం తరఫున నరేంద్ర మోడీ గారు ఉన్నారు, సరిపోతుంది మన అందరి తరఫున. G20 మీటింగ్ అనేది వివిధ దేశాల మధ్యన మీటింగ్ అది. నరేంద్ర మోడీ గారు భారతదేశంలో 50 చోట్ల మీటింగ్ పెట్టారు, అన్నిట్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్స్ ఉంటారు, నరేంద్ర మోడీ గారు ఉంటారు, రాష్ట్రాలకు ఏమి ఇంపార్టెన్స్ లేదు. ఓకే అరుణ గారు, రాష్ట్రాలకి G20 మీటింగ్ అంటే మీరు మాట్లాడతారు బ్రేక్ అవుతుంది వాయిస్, మంచిదే ప్రజలకు తెలియాలి కదా G20 అనేది రాష్ట్రాల మధ్య దేశాల మధ్య జరిగేది. ఓకే అరుణ గారు ప్లీజ్. ఇప్పటి వరకు 4.5 ఏళ్లుగా ఇలా ప్రభుత్వం అధికారంలో ఉంటే ఇప్పటి వరకు వ్యవస్థలేమీ పనిచేయలేదా? దానికి సంబంధించి గత ప్రభుత్వం చేసింది అవినీతి అన్యాయం అని చెప్పేసి ఈ రోజు పెడుతున్న కేసులన్నీ గతంలో ఎందుకు పెట్టలేదు? ఎలక్షన్ కు ముందు మాత్రం ఎందుకు పెడుతున్నారు? ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మీద, అలాగే ప్రతిపక్షాల మీద కేసులు అలా అంత పర్సనల్ గా ఫీల్ అయిపోవడం కేసులు నేను క్లారిటీ ఇస్తాను. అమిత్ షా గారు జ్ఞానోదయం చేశారు పవన్ కళ్యాణ్ గారికి, ఈ తెలుగుదేశం జనసేన అలయన్స్ ఉంటుందా లేదా అనేది పవన్ కళ్యాణ్ గారు వచ్చి క్లారిఫై చేస్తారు. ప్రస్తుతానికి జనసేన గురించి రిప్రజెంట్ చేస్తున్నారు, మీరు ప్రతిపక్షాలను అరసివేస్తున్నారు, వాళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నారని కదా వాళ్ళు మాట్లాడేది. అరుణ గారు మీ మీద ఆవిడ పార్టీ గురించి మాట్లాడుకోవాలండి, ఒక నిమిషం నా గురించి కాదు, వాళ్ళ పార్టీ గురించి అరుణ గారు మీ మీద కూడా ఏమన్నా కేసులు ఉన్నాయి, అక్రమ కేసులు జనరల్ గా కేసులు పెడుతున్నారు అంటున్నారు కదా, ఎవరెవరి మీద ఉన్నాయని, మీ మీద కూడా అలాంటివి ఏమైనా బనాయించారా? ఫస్ట్ పార్టీ మీటింగ్ పెట్టుకుని ప్రజలకు ఏ పర్పస్ మీటింగ్
తీసుకోవచ్చా? అసలు ఆ రైట్ ఉందా? ఇక్కడ జరుగుతున్న సమస్య నేను మాట్లాడే భార్యల గురించి ఆవిడే తెచ్చుకుంది. మీ వాయిస్ మ్యూట్ అవుతుందండి. అరుణ గారు మీది మ్యూట్ అవుతున్నది, స్లోగా మాట్లాడండి. పాయింట్ వర్మ గారు నా వాయిస్ వినిపిస్తుంది? ఇస్తానండి ఇస్తానండి. బాలకోట గారు మీకు ఇస్తాను, ఒక్క నిమిషం ఉండండి. ఆవిడ మాట్లాడనివ్వండి, ఆవిడ వాయిస్ ఏదో ప్రాబ్లం వస్తుంది. పార్టీకి సంబంధించి, ప్రజలకు ఇస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించి మీటింగులు కండక్ట్ చేసే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడకుండా ప్రజలకు పనికొచ్చే సంభాషణలు చేసిన సందర్భం మీరు చూసారా? అట్లాంటి పార్టీకి ప్రతినిధిగా వ్యవహరిస్తున్న ఈ అద్దేపల్లి శ్రీధర్ గారు ఈ రోజు మీరు పెట్టిన కాన్సెప్ట్, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కేసులు, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను కాన్సెప్ట్ మాకు పంపించారు. నేను దాని మీద మాట్లాడుతున్నాను. నేను మాట్లాడుతున్న కంటెంట్ కరెక్ట్ గానే ఉంటే ఈయన ఇంకో కంటెంట్ మాట్లాడుతున్నానని చెప్పి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నాం మనం ఈ రోజు. చంద్రబాబు నాయుడు గారి అంశమే కదండి. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నావా? ఇప్పుడు అది కాదు, అది వేరు, అది వేరు. ఇప్పుడు కరెంట్ ఇష్యూ అదే కదా. అది కాదు, కరెంట్ ఇష్యూ కాదు. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడానికి మీ పిలిచారా? మమ్మల్ని పిలిస్తే అన్ని పార్టీలు దాని గురించే మాట్లాడాలా? ఏంటిది మన పార్టీ గురించి మాట్లాడుతున్నారు? పొత్తులో ఉన్నారు కాబట్టి మీరే చెప్తారా? అరుణ గారు ప్లీజ్, మీరు మాట్లాడుకుంటే నాకు టైం ఎక్కడ ఉంటదండి ఇంకా? ఓకే ఓకే, నేను ఆపేయలేండి, మీరు మాట్లాడండి. చంద్రబాబు నాయుడు గారి మీద జరుగుతున్న విషయం గురించి కదా. ఓకేనండి, మీరు నేను ఆపాను కదండి, మీరు మీరు కంటిన్యూ చెయ్యండి, నేను చెప్పాను కదా ప్లీజ్. మరి ఇంత ఇంత సూక్తులు మాట్లాడుతున్న వాళ్ళు నా జనసేన ప్రజల కోసం ఇది నాలుగేళ్ళు నాలుగున్నరేళ్ళుగా మీరు అధికారంలో ఉంటే ఇవాళ మాత్రం ఇసుకల లోపాలు జరిగాయి, ఇవాళ మాత్రం స్కిల్స్ క్యాంప్ లో జరిగాయి, ఇవాళ మాత్రం ఔటర్ రింగ్ రోడ్ లో జరిగాయి అని చెప్పేసి ఎలక్షన్ కు ముందు మాత్రమే ఏంటి? ఓకే రైట్, ఓకే ఓకే. గురుమూర్తి గారు, గురుమూర్తి గారు ప్లీజ్. ఇప్పుడు అద్దేపల్లి శ్రీధర్ గారు చక్కగా చెప్తున్నారు ఇళ్ళు లేవు చంద్రబాబు నాయుడు గారికి అని. చంద్రబాబు నాయుడు గారికి అనలేదు, లోకేష్ కన్నాను. చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు ఉంది కుప్పంలో. సరే, లోకేష్ కి లేకపోవచ్చు, కానీ మీకులాగా 10 మహానగరాల్లో 10 భవంతులు లేకపోవచ్చు. అదే విధంగా రాజధాని అయితే లేకుండా చేయలే మీకులాగా. ఇవాళ సిగ్గుపడాల, ఎక్కిడినవులు కాదు, సిగ్గుపడాల. రాజధాని లేకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఇవాళ నేను అడుగుతున్నా, నిజంగానే సిఐడి వాళ్ళకి 4.5 సంవత్సరాలు పట్టిందా ఇన్ని కేసులు పెడతాక? లేకపోతే లిస్ట్ పెట్టుకున్నారా? ఏపీ సిఐడి కాదు, వైసీపీ అనుబంధ విభాగం సిఐడి లాగా ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి చేతిలో కీలుబొమ్మలాగా పనిచేస్తా ఉన్నారు. ఎవరండి వీళ్ళు? ఢిల్లీలో ఎవరన్నా ప్రెస్ మీట్ పెట్టారు ఇంతవరకు? దేశ చరిత్రలో వెళ్ళి హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టారా? ఎవడ బాబు సొమ్ము అండి ఇదంతాను ప్రెస్ మీట్లు పెట్టుకుంటానికి? ఇవాళ ప్రజల సొమ్ము. ఇవాళ మేము చెబుతున్నాం ప్రజా వ్యతిరేకత లేదు, మాకు బ్రహ్మాండంగా ఉంది. ఓకే, సంతోషం, హ్యాపీ. వై సంతోషం? ఈ రాష్ట్రంలో పక్కన ఉన్నటువంటి ముఖ్యమంత్రి చెబుతున్నాడు చిన్న రోడ్డు కావాలంటే ఆంధ్రప్రదేశ్, పెద్ద రోడ్డు కావాలంటే తెలంగాణ, ధాన్యం అమ్ముకోవాలంటే మా దగ్గర రావాలని చెబుతున్నప్పుడు సిగ్గు సెరవులైన వాళ్ళు ఎన్ని డవులైనా నవ్వుతా ఉంటారు. ఇవాళ ఒక్కటేనండి, ఇవాళ ఈ రాష్ట్రంలో ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందినటువంటి 120 సంక్షేమ పథకాలను రద్దు చేశారు. సంక్షేమం అంటే ఏంటంటే, వీళ్ళు ఇచ్చే 10,000 కోసం ఆశపడకూడదు. మా బిడ్డ విదేశాలకు వెళ్తుంటే 10 నుంచి 15 లక్షలు ఇస్తే 5,000 మందిని మేము ఆ రోజు పంపాం. కానీ దుర్మార్గం ఏంటంటే, ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వాటిని ఆపేశాడు. అరే, అన్నా క్యాంటీన్ ఏంటంటే వీళ్ళకేం పని అండి? మా ఎస్సీ బీసీ బడుగు వర్గాల వాళ్ళు పట్టణాలకు వచ్చి వ్యాపారాలు చేసుకుని మరి కాయో కట్టో పలవో పండు అమ్ముకుని 500 సంపాదించుకుని 5 రూపాయలు పెట్టి అన్నంత ఏంటంటే చూడలేరు, కళ్ళులలో కారం పోసుకున్నారు. విషయం కదా వీళ్ళు, పేదవాడు శుభ్రంగా ఉండకూడదు, ఆ పేదవాడు ఏళ్ళ మీద ఆడవాళ్ళు పనుకుంటారు. అన్నా క్యాంటీన్కి సున్నం కొట్టారు.
అదే విధంగా 120 కార్యక్రమాలు రద్దు చేశారు 1,14,000 కోట్ల నిధులు దారి మళ్ళించారు. ఓకే ఇప్పుడు అదే అదే అజెండాతో మీరు ప్రజల్లోకి వెళ్తారు సక్సెస్ సాధిస్తారు అంతేనా? ఇంకా అన్ని మనం చెప్తే టైం ఎక్కువ అవుతుంది సార్. స్ట్రైట్ ఇప్పుడున్న కరెంట్ ఇష్యూస్ లోకి రండి. చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. ఆయన లేకపోయినా సరే మీరు జనసేన ఖచ్చితంగా ప్రజల్లో మమేకమయ్యి అధికార పార్టీ చేసే తప్పులన్నింటినీ వెండగట్టి అధికారంలోకి వచ్చే విధంగా వ్యూహాలు రచిస్తున్నారా? ప్రజలే ఎండగట్టారు. చంద్రబాబు నాయుడు గారికి జయగలితే గ్రామాల్లో రోడ్లు లేవు. మేము 25,000 కిలోమీటర్ల సిమెంట్ ఎత్తే సిమెంట్ రోడ్లు ఎత్తే వీళ్ళు గ్రామీణ ప్రాంతంలో గ్రామ సచివాలయాన్ని మొదలుపెట్టి 4 ఏళ్ళ నుంచి రావాలి కావాలంటే వచ్చి చూసుకోండి, దిష్టి బొమ్మలా కనపడుతున్నాయి. 25 కిలోమీటర్లు ఇచ్చాం, ఆ రోడ్ల మీద మేము నడుస్తా ఉన్నా వీళ్ళు నడుస్తున్నారు. ఆ బిల్లులు ఇవ్వకుండా 50 మందిని చంపారు. అదే విధంగా ప్రతి కరెంటు స్తంభానికి ఎల్ఈడి స్ట్రిప్స్ తీసుకొచ్చాం ఆ రోజున టీడీపీ ప్రభుత్వ హయాంలో. సరే సార్, అది ప్రజల్లో చెప్దిగానండి. రేపు క్యాంపెయిన్ కి వెళ్ళినప్పుడు చెప్పండి సార్, మీరు ఆ రోజు అది తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు చెప్పండి. నెక్స్ట్ ఏం చేసేది ఏం లేదండి. ఈ ప్రభుత్వాన్ని ఏదైతే అరాచకాలు చేసిందో అన్యాయం చేసిందో 200 మంది దళితులు బిరిసిలు చంపారు. ఇవాళ ఒకటే గుర్తు పెట్టుకోండి అండి వరం గారు, ఈ ఎవరైతే చెబుతా ఉన్నారో ఇది ఆఖర గడియలకి. వీళ్ళు చేసిన పాపాలు అన్ని పాపాలు కాదు. దళితులు చంపారు, బీసీలు చంపారు, మైనార్టీలు చంపారు, ఎస్టీలు చంపారు. 150 సీట్లు వస్తుంది, రాసుకోమనండి.